హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ ఏం రాలేదు. బాగున్నా. మరి ఏంటి అంత డల్ గా చెప్తున్నారు? అమ్మాయిలు కనిపించలేదు మంచోడు. వీళ్ళకి అమ్మాయిలు కనిపించలేదు అండి. ఎంత మంది ఉన్నారు ఇక్కడ ఉన్నాళ్ళు అందరూ ఏమైపోలేదు. మనసుకి తగిలే వాళ్ళు హక్కులు లేరు. ఏం చెప్పేవరా, మనసుకి అంటే వచ్చి గట్టిగా కొట్టనమ్మా ఎవరైనా ఉంటే. కుండల మీద కొట్టాలంటే మాకంటే గట్టిగా ఇంకెవడు కొట్టలేడు. బేబీ మూవీ చూసారా? సో బేబీ మూవీ వల్ల నేర్చుకున్నది ఏంటి? జావల్ని ఒక్కలనే చెయ్యాలా, జావల్ని ఒక్కలనే చెయ్యాలా? నాకు అర్థం కాలేదు సార్. ఒకరినే లవ్ చేయలేదు. ఐ థింక్ వాటో వాట్. సో మూవీ అయిపోయిన తర్వాత మీ ఫీలింగ్ ఏంటి? రకరకాలుగా ఉంది మాస్టర్. సినిమా చూసారా? జ్వరం వచ్చింది నాకు. ఎందుకని? అంటే మొత్తం పాత జ్ఞాపకాలు అన్ని గుర్తొచ్చేసి తీవ్ర మనోవేదన గురయ్యి అలా అయిపోయినా. అంటే లైక్ ఆ మూవీ చూసాక అమ్మాయిలందరినీ బ్లేమ్ చేస్తున్నారనమాట, అమ్మాయిలందరూ ఇలాగే ఉంటారని. అందరూ అలా ఉండరు కదా. అంటే 100లో ఒక 10% అలా ఉంటే 90% మంచి అమ్మాయిలు కూడా ఉన్నారు కదా. తప్పు 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 తప్పుగా మాట్లాడుతున్నారు. ప్రెజెంట్ సిచువేషన్ 90% అలా ఉన్నారు, 10% మాత్రం ఇలా ఉన్నారు. అమ్మాయిలు మోసం చేయటం అందం, అబ్బాయిలు మోసపోవటం ఆనవాయితీ. అదే అంటే జస్ట్ మూవీ, అదొక స్టోరీ మూవీ అంతే. దాన్ని తీసుకొచ్చి రియల్ లైఫ్ తో కంపేర్ చేస్తున్నారు కదా. సో అది కరెక్ట్ అంటారా కాదంటారా? ఆ సినిమా తీసిందే రియల్ లైఫ్ కి అనుకూలంగా, అంటే రియల్ లైఫ్ చాలా మంది రియల్ లైఫ్ ప్రెజెంట్ జరిగే సిచువేషన్స్ బట్టి. సో అలా అందుకే యాక్చువల్లీ మూవీ వేరే విధంగా అనుకొని తీసారనమాట, జనాలకి ఇంకోలాగా అర్థమైంది. ఓకే అది కరెక్టే, అమ్మాయి సిచువేషన్స్ కరెక్టే కానీ ప్రజెంట్ అమ్మాయి సిచువేషన్స్ వల్లనో అబ్బాయి సిచువేషన్స్ వల్లనో ఓవరాల్ అయితే అట్లనే జరుగుతుంది. బేబీని చూసి అమ్మాయిలు అందరూ అలాంటి వాళ్ళే అంటున్నారు, మీరు ఏమంటారు? అందరూ అలాగ ఉంటారు కానీ ఆ సినిమా మరే డిమాండ్ చేసింది అంతే. బాయ్ అంటే బెస్ట్ కాదనుకుంది కానీ అలా మెల్లి మెల్లి లాగింది. కోసారు అక్కడ కోసారు అక్కడ ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. ముందే నిజం చేపించుకుంటే ఏ దానిలో పొందదు కదా అమ్మాయి. బెస్ట్ చెప్పించుకుంటే ఇంకో బాయ్ ఫ్రెండ్ కి చెప్పాలి కానీ చెప్పకుండా వాడుతో చెప్పకుండా వాడుతో. తర్వాత నేను అన్నా డైలాగ్ అంతా చూసుకోవాలి, డబ్లింగ్ చెప్పుకోవాలి. యాక్చువల్లీ వాళ్ళ మమ్మీ అలా చెప్తారు కదా, మొత్తం చేసింది అంత కాదు బాబా, కాదు బాబా. సార్ నన్ను దండం పెడతాను. ఇదంతా నీ ట్రైనింగే కదరా, నాకు ఆయనకి సంబంధం.